महाशिवरात्रि రోజు పాల్వంచిలోని శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. కాకతీయుల కాలం నాటి 13వ శతాబ్దానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించిన శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం ప్రత్యేకతల్లో ముఖ్యంగా శివరాత్రి రోజు సూర్యకిరణాలు మొదటగా శివలింగంపై పడతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పూజలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 19 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నమస్కారం. శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయాన్ని మేము 2001 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా పునర్నిర్మాణం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహాశివరాత్రి ఉత్సవాలని రేపటి నుంచి అంటే 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు 5 రోజుల ప్రమాణాలని మీ ద్వారా భక్తులకు తెలియజేయడం కోసం మేము అభ్యర్థించడం ఆన్వాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈసారి కూడా అంటే ప్రతి సంవత్సరం మేము 3 రోజుల ప్రోగ్రామ్ మాత్రమే చేసేవాళ్ళం. శివరాత్రికి ఒక్క రోజు ముందు కార్యక్రమము, శివరాత్రి రోజు, శివరాత్రి మరుసటి రోజు అన్నదానం కార్యక్రమంతో మేము పూర్తి చేసే వాళ్ళము. కానీ ఈ సంవత్సరము 5 రోజుల ప్రోగ్రాం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం 5 రోజుల ప్రోగ్రాంని మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు శివలింగంపై ప్రసరించడం అనేది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత. 365 రోజులు సూర్యకిరణాలు శివలింగం మీద ప్రసరించవు. శివరాత్రి ముందు ఒక వారం రోజుల ముందు క్రాస్గా స్టార్ట్ అయి శివరాత్రి రోజు శివలింగం మీద సూర్యకిరణాలు పడుతుంది.